2014 ముందర పెన్షన్ ఎంత ఎంత? చాలి చాలని 200 రూపాయలు, చాలి చాలని 200 రూపాయలు పెన్షన్. 2000 రూపాయలకి పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు, వికలాంగులకి గతంలో 1500 రూపాయలు పెన్షన్, ఇప్పుడు ఏకంగా 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక నిమిషం నేను మాట్లాడినా మీరు మాట్లాడండి. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2000 రూపాయలు అంటే సంవత్సరానికి 24000 రూపాయలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక ఎకరం భూమి కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకంత డబ్బులు మిగిలే రోజు అంటే ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చిన పెద్ద కొడుకు మన చంద్రన్న. అంతేకాదు, 2014 ముందల కరెంట్ వచ్చేదండి, ఎండాకాలం వస్తే అందరూ కంగారు పడేవాళ్ళు, అవునా కాదా? మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో ఎక్కువ పడేవారు, ఎందుకంటే రాత్రి సీరియల్ చూస్తుంటే కరెంట్ ఎప్పుడు పోతుందా అని భయమేశారు, అవునా కాదు తల్లి? అలాంటిది ఇప్పుడు హాయిగా టీవీలు చూసుకోగలుగుతున్నాం. అది కూడా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే నిరంతర విద్యుత్తు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలందరి చేతుల పైకి ఎత్తండి, అందరున్నారు లేరా? పసుపు కుంకం మొదటి విర్త కింద మీ బ్యాంక్ ఖాతాలో మన చంద్రన్న 10000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు పసుపు కుంకం రెండోది కింద మొదటి 2 చెక్కుల ద్వారా మీకు 6000 రూపాయలు మన చంద్రన్న అందజేస్తాం జరిగింది. అంతేకాదు, ఏప్రిల్ నెల అంటే ఇంకా దాదాపు ఒక 15 రోజుల్లో మీకు మళ్ళీ ఇంకొక 4000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో మన చంద్రన్న వేయబోతున్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడున్నా నెల నెల నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు కూడా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన చంద్రన్న చేస్తున్నారు. సంక్షేమమే కాదు, ఇంకొక పక్కన అభివృద్ధి కూడా పెద్ద పీట మన చంద్రన్న వేశారు. మన గ్రామంలో తీసుకుంటే 3 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తాం జరిగింది. ఇక్కడ చూడండి, బీటీ రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతాం జరిగింది. నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంకి గంజి చిరంజీవుల ప్రోత్సాహం వల్ల 30 కోట్ల రూపాయలు నేను కేటాయించానని సభాముఖంగా హామీస్తున్నా. అంతేకాదు, ఉద్యోగాలు, నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, మన గడ్డమైన ఉద్యోగాలు కల్పించాలా? అందుకే తెలుసో తెలియకనో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు కూడా మన మంగళగిరికి నేను తీసుకొస్తాం జరిగింది. పునాది వేశాం, చాలా కష్టాలు, కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు అనుకున్నాం, నాకు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 5 సంవత్సరాల్లో మరొక సైబరాబాద్ గా మంగళగిరిని నేను తీర్చిదిద్దుతాను. ఇట్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఇంకా కొన్ని సమస్యలు మన గ్రామంలో ఉంది. ప్రధానంగా 2 సమస్యలు. ఒకటి, మనం డ్రైనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అనేక గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కూడా వేస్తాం జరిగింది. దయచేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించండి, తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ చేస్తాను. అంతేకాకుండా నేను వస్తున్నప్పుడు చూసా, మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు బిందెలు పట్టుకుని వెళ్తున్నారు,
నీరు కోసం. ఆ రోజులు అయిపోతున్నాయి. రాబోయే 18 నెలల్లో ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మనం చేసుకుని ముందరికెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి గారి వయసు 68 సంవత్సరాలు, కానీ 24 సంవత్సరాలు యువకుడిలాగా చకచకా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆయన స్పీడ్ మేము కూడా అందుకోలేకపోతున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నారు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారో వాళ్ళందరూ అసూయ పడే విధంగా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుని ముందరికెళ్ళాలని. తలసరి ఆదాయం పెంచాం. వ్యవసాయ రంగంలో ఆదాయం కూడా దాదాపు 90% పెంచడం జరిగింది. ఇంత కష్టపడుతుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పదే పదే మన ముఖ్యమంత్రి గారిపైన ఆరోపణలు చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ నిలబెట్టుకుంటానా అన్నారు. 4 సంవత్సరాలు ఓపిక పట్టాం, మన ఎంపీలు ఓపిక పట్టారు, నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా. పదే పదే జయదేవ్ గారు అనేవారు మీకు ఓర్పు ఎక్కువైందండి నిలదీయాలని. అప్పుడు ఒకటే అన్నాం, క్షణిక ఆవేశ నిర్ణయాలు కాదు, ఓర్పు పట్టాలా, ఆయన దేశ ప్రధానమంత్రి అని. 4 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇంకొకటి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి వెన్నుపోటు పొడిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవ్వండి మోడీ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడట్లేదని అడుగుతున్నా. ఇక్కడితో అర్థమైంది, జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది. ఎవరిది? జగన్ మోడీ గారి జోడి నడుస్తుంది. అటు పక్కన ఢిల్లీలో మోడీ గారు, తెలంగాణలో ఇంకో పెద్ద ఆయన ఉన్నారే, ఎవరు? కేసీఆర్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరు కలిసి, ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి. అంతెందుకు, మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాడిన ప్రచార రథాలు కేసీఆర్ గారు పెయింటింగ్ మార్చి పంపించారు. పాప ఆయన ఒక విషయం మర్చిపోయాడు, సీట్లు మార్చాల, గులాబీ రంగు సీట్లు, దాంతో మొత్తం బయటపడింది. 1000 కోట్ల రూపాయలు పంపించారండి వైకాపాకి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నోడించాలా? ఎందుకంటే అభివృద్ధి సంక్షేమంలో మనతో పోటీ పడలేరు. కియా మోటార్స్ తెలంగాణకెళ్ళా, అశోక్ లైలాండ్ తెలంగాణకెళ్ళా, అమరావతి లాంటి రాజధానాలు వాళ్ళని పని కూడా ప్రారంభించలేనివి, చేయలేదు. కావాలని తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, అప్పుడు మనం ముందరికెళ్ళాలని ఒక్క కుట్ర పందారు. అయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఉన్నాడు, మన సేనాధిపతి ఉన్నారు, ఆయన నిరంతరం మన రక్షణ కోసం పనిచేస్తున్నారని తెలుపుతున్నా. ఇంకో పక్కన ఈరోజు ఒక్కసారి మనం చూస్తే వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయిందండి. ఏం కంపెనీ? డ్రామా. అంటే గతంలో ఊర్లో నాటకాలు వేసేవారు కదా, వీధి నాటకాలు. అవును తల్లి, కలెక్ట్గా చెప్తారు, వీధి నాటకాలు వేసే కంపెనీ. ఎందుకు చెప్పాలా? చెప్పాలా? 4 కారణాలున్నాయి. మొదటిది, వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు. వాళ్ళందరికీ తెలుసు, సంవత్సరం ఉందనగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదని ట్రై చేశారు. ఏమైంది? తుస్సనింది. అప్పుడు 2వ నాటకం వచ్చిందండి. ఏ నాటకం? ఏ నాటకం? గట్టిగా చెప్పండి. కోడి కట్టి నాటకం. స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో.
కూర్చుందేమో వైకాపా కార్యకర్త. 6 గంటలైనా హాయిగా ఉన్నారు, అందరికి దండం పెట్టారు, అందరిని ఇట్లా అన్నారు. 7 గంటల హాస్పిటల్లో పడుకుంటున్నాడు ఆయన. కోడి కత్తి ఇంత కత్తిది, 2 రోజులు హాస్పిటల్. ఓకే, ఆ షో ఫెయిల్ అయింది. 3వ డ్రామా వచ్చిందండి, అదేంటో తెలుసా? ఆవు అంబులెన్స్ డ్రామా. ఆవు అంబులెన్స్ డ్రామా చెప్తా. ఒక సభలో ఇట్లనే ప్రసంగిస్తే ఆయన ఒక మాట అన్నారు, 1:08 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్ అని అంబులెన్స్ వచ్చింది, ఈయన కాలింది. అప్పుడు డ్రైవర్ని తీసుకుని ఆయన ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను పంపించాడా, తెలుగుదేశం పార్టీ నేను పంపించిందా అని అడిగాడు. పాప ఆయన డ్రైవర్ అనుకున్నాడు, ఎందుకురా ఈ గోళ అని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు తిరిగి చూస్తే వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్. ఫోన్లే అనుకున్నాం. 3 రోజుల తర్వాత ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు ఇట్లా సభలో మెల్లగా ఆవు నడుచుకుంటూ వచ్చింది. మళ్ళీ ఆవును పట్టుకున్నాడు ఆయన, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు అంటాడు. అంటే ఆవుని పాపం ఆవు అనుకుంది, ఎందుకైనా నన్ను వెళ్తున్నాను ఇబ్బంది పెడుతున్నాను, నేను నా దారి వెళ్తానని వెళ్ళిపోయింది. అంటే ఆవును చూస్తే చంద్రబాబు నాయుడు గారు, అంబులెన్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర ప్రజలు చూస్తే ఇంకా అర్థమైంది ఎట్టుకో ఓటు పడదని. అలా ఉంది ఈరోజు మన ప్రతిపక్ష పార్టీ. ఈరోజు మనం చూస్తున్నాం పాపం వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, పరామర్శించాం. ఎవరు చేశారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు తెలుసా తల్లి? తెలుసా? లేదు. కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అందుకే మనందరూ అప్రమత్తంగా ఉండాలా. సంక్షేమంలో అభివృద్ధిలో, సంక్షేమంలో అభివృద్ధిలో పరిశ్రమల్లో వైకాపాలు మనతో పోటీ పడలేరు. అందుకే కులం, మతం, ప్రాంతం తీసుకొచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాం. పోయిన ఎన్నికల్లో మీరు ఒక పెద్ద ఆయన గెలిపించారు, ఏనాడైనా మీ సమస్యలు తెలుసుకున్నారా? తెలుసుకున్నారా? నేను మంత్రి అయ్యి 24 నెలలు అయింది, కనీసం ఒక్కసారి వచ్చి కలవాలా, అయ్యా మాకు రోడ్డు కావాలా, అయ్యా మాకు నీటి ట్యాంక్ కావాలా అని అడిగిన వ్యక్తి లేరు. పాపం చిరంజీవులు గారు చంకలో ఫైల్స్ పెట్టుకుని తిరిగి నా దగ్గర శాంక్షన్ చేయించుకున్నారు. ఈరోజు ఆయన ప్రోత్సాహం వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందర నిలబడుతున్నాను. ఇంకో పక్కన మన ఎంపీ గారు ఉన్నారు, డైనమిక్ కింగ్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరు భయపడతారు, కానీ అన్న భయపడదా. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చేసేది తప్పు, ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారని కడిగేసిన వ్యక్తి మన ఎంపీ జయదేవ్ అన్న అని చెప్తున్నా. ప్రధానమంత్రి గారు బాగా కాలింది, ఆయన సమాధానం చెప్తూ ఒక మాట అన్నాడు, నీ దగ్గర కూడా వస్తా, నీ సంగతి కూడా చూస్తానని. కానీ ఆయన తెలిసేది తెలియని వ్యక్తి తెలియని ఒక విషయం ఆయన తెలీదు, ఈయనది ఫుల్ కరెంట్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీలు తయారు చేస్తారు కదా, ఫుల్ కరెంట్. ఈయనతో పెట్టుకుంటే ప్రధానమంత్రికి కూడా షాక్ పెడుతుంది. అయినా కూడా కావాలని కేసులు పెట్టారు, ఈయనపైన కేసులు పెడతాం పర్వాలా. ఓకే, రాజకీయాల్లో మేము ఉన్నాం, కుటుంబ సభ్యుల పైన, యాక్టర్ మహేష్ బాబు గారి పైన జీఎస్టీ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారా? అంటే మనకి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని నిలదీస్తే ఇట్లా మన ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, 45 రోజుల్లో ప్రధానమంత్రి మారిపోబోతున్నారు, 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళనే దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చాలా చిన్నోడిని, మీ మనవడు వయసుని, మీ కొడుకు వయసుని, కొంతమందికి అన్న వయసుని ఆశీర్వదించండి.
దీవించండి. చాలా మంది అన్నారు ఎందుకు నువ్వు మంగళగిరికి వెళ్తున్నావు, మీ నాన్నగారి నియోజకవర్గం కుప్పం ఉంది కదా అని. వాళ్ళకి ఒకటే చెప్పా, 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఈ గడ్డపైన ఎగరలేదు. ప్రజల దయ వల్ల, మీ అందరి ఓట్ల వల్ల ఆ చరిత్ర మనం తిరిగి రాయబోతున్నాం. మన గడ్డపైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలా ఆడిపోతుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.